हेलो वेलकम बैक टू माय चैनल एला उन्नारंदरू ई रोज वीडियो लो नेनु ईवनिंग स्नैक दोसकाय तो बज्जील एला तैयार चेसुकोलो चूपिस्तानु। असले चलीकालम ईवनिंग वेड़वेड़गा एमन्ना तिनालनिपिस्तुंदी अलांटप्पुडु इला बज्जील वेसुकुंटे चाला बागुंटाई। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी अंदुलोकी ओक कप शनगपिंडिनी वेसुकोवाली। अलागे तगिनंत उप्पु ఒక టేబుల్ స్పూన్ కారం 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీలు చేసుకునే మిశ్రమంలో దీన్ని కలుపుకోవాలి। మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండేలాగా చూసుకోండి। డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టి దోసకాయ ముక్కని పిండిలో బాగా డిప్ చేసి ఆయిల్లో వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి। ఇలా డీప్ ఫ్రై చేసుకొని దోసకాయ తింటే చాలా అన్‌హెల్తీ కానీ నార్మల్ గా పచ్చి దోసకాయ తింటే చాలా మంచిది। ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదా యాస్ కూల్ యాస్ ఏ కుకుంబర్ అని। ఇందులో 96% వాటరే ఉంటాయి అందుకే మనకి ఎక్కువ దాహం అనిపించదు దోసకాయ తిన్నప్పుడు। మామూలుగా అయితే దీన్ని ఎక్కువ సలాడ్స్ రూపంలో తింటారు। ఈ దోసకాయలో మనకి విటమిన్స్ వాటర్ కంటెంట్ మినరల్స్ పొటాషియం మెగ్నీషియం జింక్ ఫాస్ఫర్ ఐరన్ మరియు కాల్షియంలు అధికంగా ఉంటాయన్నమాట। రోజు కుకుంబర్ ని తింటే మనకి చాలా మంచిది। రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇలా టిష్యూ పర్చుకున్న ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరెన్నో మంచి వీడియోస్ మీకోసం చేస్తాను। అంతే వేడివేడి దోసకాయ బజ్జీలు రెడీ। చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే రెసిపీ ఇది। మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి। వీటిని మీరు ఇలా కాఫీ తో పాటు తినొచ్చు లేకపోతే ఇలా సాస్ తో తినొచ్చు। సాస్ తో అయితే ఇంకా చాలా బాగుంటాయి। నా వేరే వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఒకసారి వెళ్లి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। నేను చేసే వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి। థాంక్యూ।